ఓకే, హాయ్ అండి, హలో, నమస్తే అందరికీ. అయితే చూడండి, ఇక్కడ మనకి ఈరోజు న్యూస్ చాలా చక్కటి అవకాశం. 4వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి అది తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో ఇక్కడ ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి చిన్నపిల్లలకి, 4వ తరగతి పిల్లలకి, అంటే 4వ తరగతిలో చూడండి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్లో అంటే 2019-20 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైందండి. అంటే 3rd క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలండి, 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం అంటే 2019-20 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో 3 చోట్ల ఈ స్పోర్ట్స్ స్కూల్ అనేది ఉన్నదండి. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ అనేది 3 ప్రదేశాలలో ఉన్నది. ఎక్కడంటే అది హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ డిస్టిక్లలో ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ అనేది ఉన్నవి. ప్రతి స్కూల్లో కూడా 40 సీట్ల చొప్పున ఉన్నాయండి. 20 మంది బాలురు మరియు 20 మంది బాలికలకు ఇక్కడ అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణలోని 31 జిల్లాల నుంచి మండల మరియు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎంపికలు నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇదే అంటే దీనికి ఎగ్జామ్ ఏముండదండి. ఎగ్జామ్ అంటే ఏంటంటే ఈ స్పోర్ట్స్లోనే డిస్టిక్, మండల్ మరి స్టేట్ లెవెల్లో పెట్టి సెలక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3వ తరగతి చదువుతూ 3వ తరగతి కంప్లీట్ చేసిన పిల్లలు మరియు 4వ తరగతి చదవబోయే పిల్లలకు చక్కటి అవకాశం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. దాదాపుగా చూడండి, 3 కాలేజీలు అంటే దాదాపుగా 120 సీట్లు ఉంటాయి. కాబట్టి కొన్ని జిల్లాలకి కొన్ని డేట్స్ అనేది ప్రకటించడం జరిగింది. కాబట్టి మండల స్థాయి 19వ తేదీలోపు, అదేవిధంగా జిల్లా స్థాయి 26వ తేదీలోపు, 3వ తేదీలోపు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి 3వ తేదీలోపు దాదాపుగా 10 రోజులలో ఈ ఎంపిక ప్రక్రియ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, జిల్లాల వారీగా షెడ్యూల్ చూసినట్టయితే 11-12 తేదీల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి జిల్లాలు సెలక్షన్ జరుగుతాయండి 11-12 తేదీలలో. అదేవిధంగా 13-14 తేదీలలో చూసినట్లయితే జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, కుమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలలో 13-14 తేదీలలో ఎంపికలు జరుగుతాయండి. ఇది నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. 15-16లో మహబూబ్నగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ జిల్లాలు అనేది 15-16 తేదీల్లో జరుగుతాయండి. నెక్స్ట్ 17-18 తేదీల్లో నాగల్, కర్నూలు, పెద్దపల్లి, రంగారెడ్డి, రాజన్న, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయండి. ఈ డేట్లలో సెలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 19-20 తేదీల్లో వికారాబాద్, వరంగల్ అర్బన్, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, ములుగు, నారాయణపేట జిల్లాలు ఈ విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ ఎంపికకు వెళ్ళినప్పుడు మీరు సమర్పించాల్సిన పత్రాలు ఏంటంటే అవి అంటే ప్రస్తుతం చదువుతున్న స్కూల్ నుంచి వయస్సు మరియు స్టడీ కండక్ట్ ఇవ్వాలండి. అదేవిధంగా జనన ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అదేవిధంగా MRO, పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జారీ చేసినది ఉండాలండి. చూడండి, ఇప్పుడు మనము చూసినట్లయితే MRO కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ, మున్సిపాలిటీ నుంచి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కానీ జారీ చేసినటువంటి జనన ధృవీకరణ పత్రం అనేది ఉండాలండి. అదేవిధంగా ఒక 10 పాస్ఫోటోస్ కావాలి, 10 పాస్ఫోటోస్ కావాలండి. అదేవిధంగా విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ రికార్డు మరియు ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం సమర్పించినట్లయితే మీరు ఇక్కడ సెలక్షన్స్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరినీ అప్లై చేయించండి, సెలక్షన్స్లో పాల్గొనేటట్టు చేయండి. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో, తప్పకుండా అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.